चित्तूर जिला गंगाधर नेल्लूर नियोजकवर्गम कार्वेटी नगरम पंचायती सरपंच अभ्यर्थिगा पोटी चेसिन धनंजय वर्म अत्यधिक मेजारिटी तो सरपंचगा गेलुपोंदारु। ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సిఎల్ ప్రధాన కార్యదర్శి మంగళపూడి గోపి ఆధ్వర్యంలో సర్పంచ్ ధనంజయ వర్మ, ఎంపీపీ అభ్యర్థి లతా బాలాజీ నాయుడు, ఉప సర్పంచ్ శేషాద్రి, వార్డ్ నంబర్ దొరబాబులకు సన్మాన సత్కారాలతో పల్లెల్లోని గ్రామాల ప్రజల ఆనందోత్సాహాలతో పండుగ వాతావరణం నెలకొంది। ఈ సందర్భంగా సర్పంచ్ ధనంజయ వర్మ మాట్లాడుతూ సీఎం పాలన, ఉప ముఖ్యమంత్రి ఆదరణ, తనను అభిమానించి గెలిపించిన ప్రజల ఆలోచనలను దృష్టిలో ఉంచుకొని ప్రతి గ్రామానికి కావాల్సిన అభివృద్ధి పనులను కోరిన వెంటనే తక్షణమే చేయడానికి ఎల్లవేళలా సంసిద్ధులై ఉంటామని తనను గెలిపించిన అందరికీ పాదాభివందనాలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వెంకటేష్, రవి, మురళి, శ్రీను, నరేష్, మణి, శ్రీధర్ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అభిమానం చాటుకున్నారు। డిప్యూటీ సీఎం గారి అడుగు జాడల్లో నడిసి ఈ రోజు మనం ఇంత అఖండ విజయాన్ని సాధించడం అనేటువంటి జరిగింది। ఇంతవరకు ఎప్పుడు కూడా మన గ్రామాలకు ఏది కూడా అభివృద్ధి కార్యక్రమాలు అనేటువంటివి ఇంతవరకు ఎక్కడ కూడా జరిగింది లేదు। ఇప్పుడు మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వచ్చిన తర్వాత మన గ్రామానికి అన్ని పనులు కూడా చేసుకోగలుగుతున్నాము। మన యొక్క గ్రామాభివృద్ధికి ఇక మీదట మన యొక్క గ్రామాభివృద్ధికి మన యొక్క సర్పంచ్ గారు, అదే విధంగా ఉప సర్పంచ్ గారు, వార్డ్ మెంబర్లందరూ కలుసుకొని మన యొక్క గ్రామాన్ని చాలా అభివృద్ధి చేస్తారనేసి, ఎక్కువ అభివృద్ధి చేస్తారనేసి మనమంతా కూడా వాళ్ళ కష్టపడి వార్డ్ మెంబర్గా గెలిపించిన మా దొరబాబుకి, ఇంకా వచ్చిన వెంకటేష్ పెద్దలు అందరికీ, ప్రతి మన గోపి పెద్దల ధర్మానికి అందరి గ్రామస్తులకి నమస్కారం, సభ్యులకి నమస్కారం అమ్మా। మేమైతే కొంచెం ఇబ్బంది పడినాము, మన నారాయణ స్వామి చేసిన అభివృద్ధి మమ్మల్ని అందరినీ గెలిపించిందని అనుకుంటా ఉన్నాము, అనుకోవడం కాదు నిజం కూడా అదే। మీరు ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా సర్పంచ్ గారి దృష్టికి, పాలకుల దృష్టికి తెచ్చేస్తే మన సమస్యను పరిష్కరిస్తాం। ఏదైనా ఉంటే వాడు చూసుకుంటాడు, మీ వార్డు మెంబర్గా వాడు చూసుకుంటాడు, అందరూ సహకరించడానికి అందరికి ధన్యవాదాలు। అతన్ని అఖండ మెజారిటీతో గెలిపించినందుకు మరొకసారి మీకు ముఖ్యంగా ఏమంటే ఈ మనస్పర్ధలు వదిలేయండి, దయచేసి ఈ మనస్పర్ధలు వదిలేసి మీ గ్రామం మీ చేతిలో ఉంది, మీ గ్రామాన్ని మీరే అభివృద్ధి పరచుకోవాలి। మేము మీరు వచ్చేది అడిగింది మేము చేస్తాం, మీలో మీలో రూపులు ఇలాంటివన్నీ వదిలేసి మనమందరం ఒకటి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మనం పోయి అడిగి ఒకటి రెండు సార్లు చేసి చేసుకోవాలని। మన గోపి పాప అప్పటి నుంచి తర్వాతనే ఉన్నాడు ఎన్నో ఏండ్లుగా, అతని కోసం అన్న మీరు అందరూ కలిసి మెలిసి ఉండి ఇక మీదట ఒకే తాటి మీద నడిచి ఈ సుద్దుగుంట గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలనేసి మీకు అందరికీ మనవి చేసుకుంటాం। మా కార్యక్రమ గ్రామంలో మొన్న జరిగిన పంచాయతీ మేజర్ పంచాయతీ ఎన్నికలలో నన్ను అఖండ మెజారిటీతో గెలిపించిన మా గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తూ అత్యధిక మెజారిటీ గెలిచినటువంటి మా ప్రాంత ప్రజలకు మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారి సహాయక సహకారాలతో మన పంచాయతీని మరింత అభివృద్ధి చేస్తూ ప్రతి ఒక్క ప్రాంతాన్ని కార్యకాలం పంచాయతీ చుట్టూ ఉండే పరిధిలో ఉండే ప్రతి ఒక్క హ్యాబిటేషన్లను అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ వెళ్తామని ఈరోజు మన గాలి గంటలో మా గ్రామ ప్రాంత వాసులు పిలిచిన కారణం వచ్చిన ఈరోజు వాగ్దానం చేస్తూ, అదేవిధంగా మా కాబో ఎంపీపీ గారి బాలాజీ గారి ద్వారా మా వార్డు మెంబర్ ద్వారా హామీ ఇస్తూ, హామీ కాదు చెప్పడం కాదు చేసి చూపించాలనే కోరికతో ఈరోజు ముందుకు వెళ్దామని అందరికీ నమస్కారాలు చేస్తూ